కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అంటేనే మనకు గుర్తుకు వచ్చేది కాలజ్ఞానం. కానీ ఆయన కాలజ్ఞానం రాయడంతో పాటు అదే సమయంలో దీక్షను చేపట్టి ఓ విగ్రహాన్ని కూడా అందంగా చెక్కాడు. రోజు ఆ విగ్రహాన్ని పూజించి తపోదీక్షలోకి వెళ్ళి అనంతరం భవిష్యత్తును ఊహించి కాలజ్ఞానం రాశారు. అలా ఆయన గురువుగా తలచి పూజించిన విగ్రహం కుందు వరదల్లో కొట్టుకుపోయింది. అలా కొట్టుకుపోయిన విగ్రహం అదే కుందు నది ఒడ్డున మళ్ళీ బ్రహ్మంగారి కంటికి కనిపించి ప్రతిష్ఠకు నోచుకుంది. ఆ కోరమీసాల సామె అల్లాడుపల్లె వీరభద్రుడు. దుష్ట శిక్షకుడే కాదు, శిక్ష రక్షకుడిగా పేరొందిన ఆయన సంతాన వరదుడిగా 400 ఏళ్లుగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. నమస్కారం, మన మీ మావురి కథలకు స్వాగతం, సుస్వాగతం. ఉమ్మడి కడప జిల్లా చాపాడు మండలంలోని అల్లాడుపల్లె వీరభద్రస్వామి మహిమాన్వితుడిగా పూజలందుకుంటున్నాడు. స్వామివారి దివ్యమూర్తి జీవకళ ఉట్టిపడే 6 అడుగుల నిండైన గంభీర నల్లరాతి విగ్రహం, రౌద్రమూర్తి కిరీటం, తలపై శివలింగం, నొసటన 3 పట్టెలు, త్రినేత్రాల శిరంపై కలశం, ఉదరాన హారాది భూషణాలు, యజ్ఞోపవీతం, సుదీర్ఘమైన కపాలమాల, కుడిచేతిలో ఖడ్గం ఎత్తినట్లుండగా నాభిస్థానానికి కాస్త కింద భద్రకాళి ముఖాకృతి, నడుమున ఒరలో పిడిబాకులు, కాళ్లకు మంజీరాలు రౌద్రంగా కనిపించే స్వామిని చూడగానే సామాన్య భక్తులకు ప్రకంపనలు కనిపించేలా ఉంటుందాయన ఆహార్యం. శిరంపై కలశం విగ్రహంలోనే మలచబడింది. వీరబ్రహ్మంగారు వీరభద్రస్వామిని ఆదిగురువుగా భావించి స్వయంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో బ్రహ్మంగారి మఠం మఠాధిపతులకు ఇది గురుపీఠమైంది. ఆయన నడయాడిన నేల, పూజించిన దేవదేవుడు ఈ రుద్రదేవుడు నేటికి బ్రహ్మంగారి మఠంలో జరిగే ప్రతి పూజోత్సవ కార్యక్రమానికి ముందు అల్లాడుపల్లె శ్రీ వీరభద్రస్వామికి పూజలు నిర్వహిస్తారు. శ్రీ స్వామివారు రౌద్రమూర్తిగా నాభిస్థానంలో భద్రకాళి నోరు తెరుచుకుని ఉండటం వల్ల గర్భవతులు స్వామివారిని దర్శించకూడదు అనే నియమం ఇక్కడ ఉంది. బనగానపల్లెలో పుట్టి అల్లాడుపల్లె సమీపంలోని కుందు నదికి వచ్చే వరదల కారణంగా ఆ గ్రామ ప్రజలు ఎప్పుడూ కష్టాలతో అల్లాడుతూ ఉండేవారట. అలా ఆ గ్రామానికి అల్లాడుపల్లె అనే పేరు వచ్చిందని కొందరు చెబుతారు. ఆలమందలు అంటే ఆవులు పశువులు, ఆడుట అంటే తిరుగుట అని. ఈ ప్రాంతపు బయళ్లలో మేత కోసం పశువులు మందలుగా తిరుగుతూ ఉన్నందున ఈ పల్లె ఆవులాడుపల్లెగా, క్రమంగా అదే అల్లాడుపల్లెగా మారిందని మరో కథనం కూడా ఉంది. కాలజ్ఞాని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి తన 12వ ఏటనే ఇప్పటి నంద్యాల జిల్లా బనగానపల్లెకు చేరుకున్నారు. అక్కడ గరిమరెడ్డి అచ్చమ్మ గారింట్లో పశువుల కాపరిగా చేరారు. తాను గీసిన గిరిలో పశువులు మేస్తుండగా బ్రహ్మంగారు వీరభద్రస్వామి విగ్రహాన్ని మలిచారు. ఈ విగ్రహం ఎదుటే గుహలో కూర్చుని కాలజ్ఞాన రచన చేశారు. వరదలకు కుందూలో ప్రవేశించిన వీరభద్రస్వామి విగ్రహం అల్లాడుపల్లె వరకు కొట్టుకుని వచ్చి సమీపంలోని కేతవరం గ్రామం వద్ద మడుగులో చేరింది. పిల్లలు తమ పశువుల మందలను కుందూ నది ఒడ్డున మేపుతూ నదిలో సాయంత్రం వరకు ఈతాడి ఇళ్లకు చేరేవారట. అక్కడి మడుగులోకి చేరిన కోరమీసాల స్వామి బాలునిగా మారి ఈ పిల్లలతో చేరి ఆడుతూ పాడుతూ వారు తెచ్చుకున్న సద్ది మూటలను భుజించేవాడట. ఆటలలో ఎప్పుడూ ఆ బాలకుడిదే పైచేయి. కొన్నాళ్లకు ఇతను దైవాంశ సంభూతుడని భావించి పిల్లలు ఆ బాలుణ్ణి పూజించడం మొదలు పెట్టారట. ఇక అక్కడ ఉండడం ఇష్టం లేక స్వామి తాను వీరభద్రుణ్ణని, మిమ్మల్ని కాపాడేందుకే ఇక్కడే ఉన్నానని, తనను ప్రతిష్ఠించి పూజించాలని చెప్పి నదిలోకి దూకి అదృష్టమయ్యారట. కొంతకాలానికి విగ్రహ రూపంలో తేలిన స్వామికి పూజలు జరిపారు. ఆ విగ్రహాన్ని బండిపై ఊరేగింపుగా ప్రస్తుతం ఆలయం ఉన్న చోటికి తీసుకురాగానే బండి ముందుకు కదల్లేదు. చేసేదేమీ లేక స్వామిని అక్కడే వదిలేసి భోజనాల కోసమని కేతవరం గ్రామానికి వెళ్లిపోయారు. వారి వెంట వచ్చిన వడ్రంగి వీరయ్య ఒక్కరే వీరభద్రస్వామి విగ్రహం వద్ద ఉండిపోయాడట. ఆ వీరయ్య ఎవరో కాదు, సాక్షాత్తు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధి నిష్ఠతో ఓం నమో భగవతే వీరభద్రాయ అనే మూలమంత్రాన్ని జపించగానే వీరభద్రస్వామి తనకు తానే స్వయంగా ఉత్తరాభిముఖుడై ప్రతిష్ఠితులయ్యారట. ఇంతలో భోజనం చేసి వచ్చిన గ్రామస్తులు వీరభద్రస్వామి ప్రతిష్ఠితులై ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వడ్రంగి వీరయ్యే వీరబ్రహ్మేంద్ర స్వామి అని తెలుసుకుని సాగిల పడిపోయారు. అలా స్వయంగా బ్రహ్మంగారు ప్రతిష్ఠించిన నాటి నుండి ఇప్పటి దాకా 400 సంవత్సరాలుగా స్వామివారికి వైభవోపేతంగా పూజలు జరుగుతూనే ఉన్నాయి. రుద్రావతారమైన స్వామివారికి సోమవారాలు ప్రశస్తమైనవి కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మహాశివరాత్రి నాడు స్వామివారికి రుద్రాభిషేకం, క్షీరాభిషేకం, అష్టోత్తర శతనామావళి పూజలు నిర్వహిస్తారు. శివరాత్రి నాడు పార్వతీ కళ్యాణం జరుగుతుంది. సంతానం లేని స్త్రీలు చేతులతో కొబ్బరికాయలతో స్వామివారి ఎదుట సాష్టాంగ ప్రమాణంతో వరపడితే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఆ విధంగా సంతానం పొందిన వారితో పాటు ఈ ప్రాంతంలో చాలా మంది తమ పేరులో వీర శబ్దమును చేర్చుకుంటారు. అలా వీరశివ, వీరకేశవ, వీరమ్మ, వీరయ్య అన్న పేర్లు ఈ ప్రాంతంలో ఎక్కువ మందికి పెట్టుకుంటూ ఉంటారు. శివాంశతో అవతరించడం వల్ల ఆయనకి ఎంతో ఇష్టమైన పులిహోర, పొంగలి, శనగలను భక్తులు నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఓం నమో భగవతే శ్రీ వీరభద్రాయ.
అల్లాడుపల్లి వీరభద్రస్వామి దేవస్థానం, చాపాడు మండలం, కడప జిల్లా, రుద్దుటూరు తాలూకా. వచ్చేసి ఇక్కడ వీరభద్రస్వామి బ్రహ్మంగారికి గురుపీఠం. బ్రహ్మంగారు రవ్వలకొండ బనగానుపల్లిలో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. బ్రహ్మంగారు ఏంటి అంటే వచ్చేసి కాలజ్ఞానం రాసేటప్పుడు గురువు లేని విద్య గుడ్డి విద్య అవుతుంది, నాకంటూ ఒక గురువు ఉండాలి అని చెప్పేసి బ్రహ్మంగారు అప్పుడు ఈ విగ్రహాన్ని తయారు చేసుకొని ఈ విగ్రహం ముందు కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాయడం మొదలుపెట్టారు. ఈ విగ్రహం తయారు చేసుకొని కాలజ్ఞానం రాయడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు బ్రహ్మంగారు ఆ కాలజ్ఞానం అంతా అయిపోయిన తర్వాత నేను దేశ పర్యటన చేయాలి, దేశం తిరగాలి అంటే ఒక యోగి అనిపించుకోవాలి అంటే నేను దేశం తిరగాలి అని చెప్పేసి బ్రహ్మంగారు దేశం తిరిగేటప్పుడు ఈ విగ్రహాన్ని తీసుకొని నేను దేశం తిరగలేను అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడికి కుముద్వతి నది అని బనగానుపల్లె పైన నుంచి కుముద్వతి నది అని నది ప్రవహిస్తుంది, ఆ నదీ ప్రవాహానికి ఈ వదిలిపెడితే ఇక్కడికి చేరుకుంటుంది అనే ఒక దివ్య దృష్టి ఆలోచనతో బ్రహ్మంగారు అప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి ప్రవహించే నదిలో వదిలిపెట్టారు విగ్రహాన్ని. ఆ నదీ ప్రవాహానికి ఈ ప్రాంతానికి ఎందుకు చేరుకోయింది అంటే విగ్రహం 100 కిలోమీటర్ల పైగా ఇక్కడికి బనగానుపల్లె ఉంది, ఇక్కడికి ఎందుకు చేరుకోయింది అంటే ఇక్కడ నది ఎన్ని మూలలు దిక్కులు తిరిగినా ఇక్కడ మాత్రం ఉత్తర దక్షిణం పారుతుంది. ఉత్తర దక్షిణం అనేది చాలా తక్కువగా పారుతుంది నది, ఆ ఉత్తర దక్షిణం అనేది ఇక్కడ పారుతుంది కాబట్టి ఆ విగ్రహం ఇక్కడికి వచ్చి ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత స్వామి వీరభద్రస్వామి అప్పుడు నల్లని బాలుని రూపంలో ఆ నదిలో తిరుగుతూ పిల్లలు ఆ నదికి వచ్చి పశువులు కాచుకుండేవాళ్ళు. పిల్లలు వచ్చి ఆ నదిలో ఒక పశువులు కాచుకుంటూ ఉంటే ఆ పిల్లలు కబడ్డీ ఆడుతూ ఉంటే కబడ్డీ ఆడుతూ స్వామి వాళ్ళల్లో కూడా కబడ్డీ ఆడుతూ పట్టుకుండే లోపలనే దూంకేసి వెళ్ళిపోయేవాళ్ళు బ్రహ్మ వీరభద్రస్వామి. అట్లా ఆ పిల్లలను కొట్టడం చేయడం ఇలా చేస్తూ ఉంటే ఆ పిల్లలు వెళ్ళి ఎవరిళ్లల్లో వాళ్ళు చెప్పుకున్నారట, ఎవరో నల్లగా ఒక పిల్లవాడు వస్తున్నారు మా మమ్మల్ని ఈ విధంగా కొడుతున్నారు అని చెప్పేసి ఆ పిల్లలంతా ఎవరిళ్లల్లో వాళ్ళు చెప్పుకున్నాక ఆ ఊరి జనమంతా ఒకరోజు ఆ నది దగ్గరికి వచ్చి యథావిధిగా ఆడండి, ఈరోజు కూడా వస్తాడేమో చూద్దాము అని యథావిధిగా ఆడుతూ ఉండగానే నల్లని బాలుని రూపంలో వీరభద్రస్వామి వచ్చి ఆ పిల్లవాళ్ళతో కొట్టేసి పట్టుకుండే లోపలనే దింకేసి వెళ్ళిపోయాడంట ఆ నదిలో. అప్పుడు ఇది దైవ సంభూతమో రాక్షస సంభూతమో అని చెప్పేసి ఆ ప్రజలంతా వెళ్ళిపోయారంట ఇళ్లకు. ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరి దంపతులకు స్వప్నంలో కలలో కనబడి పలాని వీరభద్రస్వామిని రేపు నదీ తీరానికి రాండి కనబడతాను అని చెప్పి చెప్పారంట. అప్పుడు ఆ ఇద్దరి దంపతులు మళ్ళీ మరుసటి రోజు అందరినీ తీసుకొని ఆ నది దగ్గరికి వచ్చే లోపల ఎక్కడా కనపడలేదంట. స్వామి మాకు నామోషి కలుగుతుంది, ఇంతమంది మీరే కదా కలలో కనపడి చెప్పారు కదా అని చెప్పేసి ఆ నదికి నమస్కారం చేసుకోగానే 3 అడుగుల విగ్రహం కనపడిందంట. జే జే ధ్వనులతో వెళ్ళి ఆ విగ్రహాన్ని తీసుకొని బండి మీద పెట్టుకొని తూర్పు దిశగా ఈ స్థానానికి వచ్చే లోపల ఇక్కడ బండి కదలలేదంట. ఇదేదో ఇక్కడే ఉన్నట్టుంది, భోజనానికి అకాలమయ్యని చెప్పేసి ఎక్కడోళ్ళక్కడ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బ్రహ్మంగారు ఈ వనంలో పిచ్చి వీరప్పగా తిరుగుతూ ఉన్నారంట బ్రహ్మంగారు. అప్పుడు బ్రహ్మంగారు కూర్చొని మంత్రోచ్చరణ చెప్తూ ఉంటే తానంతకు తాను వచ్చి బండి దిగి నిలవన్నవాడే రుద్రావతారుడు వీరభద్రస్వామి అని చెప్పేసి బ్రహ్మంగారు ఇక్కడ ప్రతిష్ఠ చేసి వెళ్ళిపోయారంట. బ్రహ్మంగారు ప్రతిష్ఠ చేయగానే ఆ ప్రజలందరూ వచ్చే లోపల ప్రతిష్ఠ అయిపోయాడు. అప్పుడు బ్రహ్మంగారు చెప్పారంట, కోడి కూతారు ఓకలి పోటు అంటే కోడి కూతారు ఓకలి పోటు అంటే అప్పట్లో పూర్వకాలం కోడి కూయంగానే రోకలితో ఒడ్లు దంచుకొని అక్కడ బియ్యం వండుకొని వాళ్ళు పనులకు వెళ్ళేవాళ్ళంట. అంటే కోడి కూతారు ఓకలి పోటు అంటే ఈరోజు ఉదయం కోడి కూతారు ఓకలి పోటు స్టార్ట్ కాగానే రేపు ఉదయం మళ్ళీ అది స్టార్ట్ కాకముందే అంటే 24 అవర్స్ 24 గంటల్లో ఈ గుడిని కట్టాలా అని చెప్పారంట బ్రహ్మంగారు. అప్పుడు అప్పటికప్పుడు 3 అడుగుల విగ్రహానికే కదా అని చెప్పేసి ఆ విగ్రహం కోసము 3 అడుగుల విగ్రహం కోసము ఆ గుడిని ఒక్క రోజులోనే నిర్మాణం చేశారు. నిర్మాణం చేసిన తర్వాత బ్రహ్మంగారు అప్పుడు ఎక్కడా తలవంచని వాళ్ళు బ్రహ్మంగారి గురువైన వీరభద్రస్వామి దగ్గర తల వంచేటట్టుగా నా స్వామి పెరిగిపోతారు, కలియుగంలో అహంకారులు ఉంటారు అని చెప్పేసి బ్రహ్మంగారి ఆజ్ఞ ప్రకారంగా అప్పుడు వీరభద్రస్వామి 3 అడుగుల నుంచి 6 పెరిగాడు స్వామి. 6 అడుగుల 3 అంగణాలు ఉంటాడు స్వామి. వచ్చేసి
ఇప్పుడు తల భూమికి తగిలిస్తేనే ఆశాంత కిరీటం కనబడుతుంది. అప్పుడు అంతకంతకు పెరిగిపోతూ ఉంటే బ్రహ్మంగారు వంశీకులు వచ్చి రాతి చెంబు పెట్టి అక్కడికి ఆపేశారు స్వామిని. అట్లా విశేషం వీరభద్రస్వామి. అప్పుడు బ్రహ్మంగారు కందిమల్లాయపల్లె వెళ్ళి అక్కడ జీవసమాధయ్యారు. అది స్వామివారి విశేషం. ఇక్కడ మేము ఆలయానికి వచ్చినప్పుడే అనుకోకుండా ఒక కుటుంబం కెనడా నుండి స్వామివారిని దర్శించుకోవడానికి అదే పనిగా వచ్చారట. ఆ కుటుంబంలోని చిన్నారి ఎంత అద్భుతంగా స్వామివారిని స్తుతిస్తూ గానం చేసిందో చూడండి. నా పేరు వికాస్ని అలవలపాటి. నేను గ్రేట్ 4 చదువుతున్నాను. కెనడా నుంచి ఇక్కడికి వచ్చాను. నేను కెనడాలో పాడనా తెలుగు పాట సింగింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చాను. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, నారాయణ మంత్రం శ్రీమన్ నారాయణ భజనం. భవబంధాలు పారద్రోలి పరమన సంగే సాధనం, నారాయణ మంత్రం శ్రీమన్ నారాయణ భజనం, నారాయణ మంత్రం శ్రీమన్ నారాయణ భజనం. గాలిని బంధించి హతించి గాసిల పని లేదు, గాలిని బంధించి హతించి గాసిల పని లేదు. జీవుల హింసించి క్రతువులా చేయక పని లేదు, జీవుల హింసించి క్రతువులా చేయక పని లేదు. మాధవ మధుసూదనాని మనసున తలచిన చాలుగా, మాధవ మధుసూదనాని మనసున తలచిన చాలుగా. నారాయణ మంత్రం శ్రీమన్ నారాయణ భజనం, నారాయణ మంత్రం శ్రీమన్ నారాయణ భజనం. నాద హరే శ్రీనాద హరే, నాద హరే జగన్నాద హరే, 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 హరే. మా ఇంటి దేవుడు వీరభద్రస్వామి కెనడా నుంచి అల్లాడుపల్ల ఊరికి స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఇందూస్ మా ఊరి కథలు, లైక్ షేర్ అండ్ కామెంట్. వైఎస్ఆర్ జిల్లాలో ప్రొద్దుటూరుకు వెళ్లే రహదారిపై మైదుకూరు పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది.